నిదుర లేచి పారతాన ఈనాటికి మరో దండి అన్నమాట తెలిసి రండి కథనానికి కలిసి రండి చెప్పు. ఏం చెప్పమంటారు? కార్మికులంతా కత్తులు నూరుతున్నారు. సూర్యానికి ఏమన్నా జరిగితే మిమ్మల్ని కరీంనగర్ లో కాలుతారట. అబ్బాయినేమో గోదావరి కెనలో ఖననం చేస్తారట. మీరు సత్తారు అంటున్నారండి. ఉపాయం చెప్పి తగలడు. చెప్పమంటారా? చెప్పు. చెప్పితే వింటారా? వింటాం. బీహార్ ప్రాణి కుమార్. డాడీ, ఆ సూర్యం గడు శివరంలోంచి లేవాలంటే వాడి చెల్లెలు దానిళ్ళు వడిలి రావాలి. కిడ్నాప్ చేసి మన గెస్ట్ హౌస్ లో ఉంచండి. పోయి కేసు పెట్టుకో. అది కాదు బాబు, నా కూతుని ధనరాజ్ మనుషులు ఎత్తికిపోయారా? ఇంతవరకు దాని జాడ తెలియలేదు, పోలీసులు పట్టించుకోవడం లేదురా. ఏంటి బాబు ఆకలేస్తుందా? అందుకేగా చెల్లి లేపంతో తల్లిని పిలిపించుకుని తినటానికి ఇంటికి వెళ్తున్నాడు. ఇంటి దాకా దారిలోని గురుడు కోడి పొలం కొట్టేస్తుడ్రా. ఈ నిరాహార దీక్ష ఎవరి చెవులోకి ఎక్కువ పెడదామని నువ్వు ఇక్కడి నుంచి వెళితే బాబూజీ సత్యాగ్రహంతో తలవాళ్ళకి సమాధానం చెప్పి జాతికి మహాత్ముడి పిలువి నీ పాదాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నా చెల్లెల కోసం వెళుతున్న నేనే శిబిరానికి తిరిగి వచ్చే వరకు పచ్చి గంగ కూడా వెళుతుంటాను. తంద్రా, నీకు కుక్క కాపడా కాయరా విధవని, ఆ రౌడీ విధవలని నమ్మకాన్ని నొప్పింపిస్తే ఆ పిల్లను పాడు చేస్తావా? ఒక్క ముందు గూడు పెడితే ఏం జరుగుతుందని మరి మోస్తాను రావు. మోస్తానండి. మోయదు. ఏదో ఒక సలహా చెప్పి తగలే. ఏముందండి, నిరాహార దీక్ష దగ్గర నుంచి బయలుదేరిన సూర్యం ఇల్లు చేరక ముందే మీ అబ్బాయి చేత అమ్మాయికి మూడు ముళ్ళు వేయిస్తే సరిపోతుంది. వాడు తన చెల్లెల పసుపు కుంకాల కోసం మీ అబ్బాయిని వాడు ఏమీ చేయకుండా వదిలేస్తాడు. వరి పండితే గోదావరిలో నేను సేవలు పండిస్తాను. దసు, వాడు వచ్చేలోపు ఆ పిల్లను చంపి గోదావరిలో పారే.
చేతిలో నీ చెల్లెలి శీలం చితికిపోయింది. చెడిపోయిన నా చెల్లెలే నీ ఇంటి కోడలవుతుంది. ఓ అని టెంట్లో కూర్చున్న జనానికి చెప్పుకుంటావా? చెప్పను, జనానికి చెప్పను. చెప్పకుండానే నీ కొడుకుతో నా చెల్లెలి మెడలో తాళి కట్టిస్తాను. తొందరపడి నూర్చారాను, నన్ను క్షమించండి. పోలీసుల్ని కసాయి వాళ్ళు అంటారు, కానీ మాకు హృదయం ఉంటుంది. బలగం ధనరాజు కొడుకు చేసిన నేరానికి మీ కొడుకు ఎంచుకున్నది సరైన పరిష్కారం. అతని మీద కేసు పెట్టి కోర్టు గెలిపించండి. మీకు న్యాయం జరిగేలా నేను చూస్తాను. అతను మీ అమ్మాయిని పెళ్లి చేసుకునేటట్టు నేను చేస్తాను.